ఈ వారం మా లల్లు బ్రదర్స్ మెగా కామెడీ షోకు స్వాగతం సుస్వాగతం ఇవాళ తొలి అంకంలో మన ముఖ్య అతిథులు ఇద్దరు విశిష్ట వ్యక్తులు లాంటి జంట కవులు కృష్ణార్జునులు రాష్ట్ర రాజకీయాలను తన కరిష్మాతో ప్రభావితం చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్టీవీ ప్రేక్షకులకు నమస్కారం నమస్తే నమస్కార్ సలాం జై కాంగ్రెస్ జై జై సోనియా జై 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 వారిని పక్కా కాంగ్రెస్ కదా రింగ్ మాస్టర్ అయ్యి కాంగ్రెస్ సర్కస్ నాడుతావనుకుంటే దాంట్లో సేరిపోయి శివరాఖరికి ప్రజలకు బోరింగ్ మాస్టర్ అయిపోయావు కదయ్యా మన మరో అతిథి సినీ నిర్మాత నటుడు ఓ దివంగత నటుడి తనయుడు ముఖ్యంగా మెగా నటుడి బావమరిది అయిన పాలకొల్లు గోవిందుడు అల్లు అరవింద్ గారు ఎన్టీఏ ప్రేక్షకులకి వారితో పాటు మీ లల్లు బ్రదర్స్ కూడా నా నమస్కారాలు చెప్తా ఉన్నానండి అయినా నాకు అడుగుతా ఉన్నాను జస్ట్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అండి సింపుల్ గా నన్ను అల్లు అరవింద్ అంటే సరిపోతుంది కదండి ఇన్ని రకాలుగా చెప్పాలంటారా అలా కాదులే బాసు ఈ అమాయక మెగాస్టార్ వెనకాల అసలు తెలివేంచానికి నువ్వే కాబట్టి అట్టా చెప్పానులే చెప్పండి చిరంజీవి గారు సినిమాల్లో మెగాస్టార్ గా చక్రం తిప్పిన మీరు రాజకీయాల్లో కాంగ్రెస్ సాధీనం అయ్యారు ఎందుకనండి మీ పార్టీ మెగా ఫ్లాప్ అయిందని భావించవచ్చా ఆ చూడండి నీటి గారు కాంగ్రెస్ సాధీనం అనే చాలా మంచి సమాసం ఆడారు గడ్ కిబిడా ఇకపోతే ఆ ప్లాప్ అనడం సరికాదు మేము సక్సెస్ కాబట్టి ఆ కాంగ్రెస్ మమ్మల్ని పిలిచిందా యాక్చువల్ గా అండి కాంగ్రెస్ అనేది గంగా యమున కృష్ణ గోదావరి లాంటి నదండి అందులో కలవడం మన పూర్వజన్మ సుకృతం అవుతుంది అంటే ఎవరు దూకినా పడి కొట్టుకుపోవచ్చునా చిరంజీవి మీరు జోకులు బాగా వేస్తా ఉన్నారు కాని ఇదిగో నాటుగారు ఇలాంటి జోకులు వేసే వాళ్ళని మా పాలకుల్లో అయితే ధర అని చెప్పి అంటాం చూండి నేను చాలా పిక్చర్స్ లో యాక్ట్ చేశానండి రఫ్ ఆడిస్తే ప్రేక్షకులు నా వైఫ్ ఇచ్చుకుని మెగా స్థాయిని మెచ్చుకున్నారు అలాంటి ప్రేక్షకులకి నేను కాంగ్రెస్ లో చేరిపోవడం కూడా ఆ బాగా తమర తమరపాల్కొల్లోనే మీ వ్యవహారం మిమ్మల్ని ఓడించేశారు ఇక రాష్ట్ర ప్రజలంతా మీ విలేనాన్ని హర్షిస్తారని ఎలా చెప్తారు బాసు అరవింద్ గారు ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్ లో కలిసిపోవడంలో మీ పాత్ర ఎంత ఉందండి ఇందులో నేను ఒక సామాన్య కార్యకర్తని ఆయన నిర్ణయమే నాకు కూడా శిరసావహం నన్ను ఆయన అడగాల్సినటువంటి అవసరమే లేదండి అంటే చిరంజీవి అన్ని ఏకపక్ష నిర్ణయాలా అరవిందు అబ్బే అరవింద్ గారి అభిప్రాయం అది కాదండి బంగారు పళ్ళానికైనా గోడ చెరువు కావాలి అని అదనమాట అసలు విషయం అంటే బంగారానివి కాంగ్రెస్ అంటావు సర్లేదు చిరంజీవి కాంగ్రెస్ కి ఈ మాత్రం తాగలాలే నాటగారు పోని మీరు అలాగే అనుకోండి దాంట్లో తప్పేముంది అరవింద్ గారు చిరంజీవి గారి కాంగ్రెస్ చేరిక ఆయన తమ్ముళ్లకు కూడా నచ్చినట్లు లేదు నిజమేనా ఇంతకీ మీకు నచ్చిందా కృష్ణార్జునులు అని మీరే అన్నారు కదండి మరి కృష్ణుడు ఎటుంటే అర్జునుడు కూడా అటే ఉండాలి కదా నో విల్ బిలీవ్ కానీ దిస్ ఈస్ ద ట్రూత్ నథింగ్ బట్ ట్రూత్ అనమాట చూడండి చిరంజీవి కాంగ్రెస్ లో ఎందుకు చేరాడనేది గతం అది జరిగిపోయిందండి ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్ ను ఎలా గట్టెక్కిస్తాడో అనేది టాపిక్ అదండి మెగాస్టార్ స్టైల్ అంటే చూశారు కదా ఎలా ఎరగదీసాడు ఏటండి ఏ నెరగదీసేది అక్కడ జగన్ బాబు దీక్షలతో ఎరగదెత్తనాడు కేసీఆర్ తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని కేంద్రాన్ని ఏదో రకంగా ఎరగదెత్తనాడు ఇంకా చంద్రబాబు తన పార్టీ వాళ్ళని తెగరీసిపాడేత్తనాడు ఇంకా సిపిఐ సిక్కినారాయణ మన్మోహనే స్వానిస్ రో చెట్టు కట్టి తేగ రకరగదీసేస్తున్నారు అనుకోండి ఏం కెంటిశ్వర్ అని జీవి అదే తప్పండి నాటుగారు ఇప్పుడు నా విజేత సినిమానే తీసుకోండి ఉదాహరణకి దానిలో హీరో మొదట్లో ఎలా ఉంటాడు ఆ ఒక ఫుట్బాల్ ప్లేయర్ బాధ్యతలో మోయన్ వాడు తిండి దండగవాడు మీరు నన్ను అన్నట్టే ఏం ఎరగదీస్తాడు అని చెప్పి అనిపించుకున్న చివరాకరికి తన కిడ్నీని అమ్ముకొని తన ఫ్యామిలీ కూడా ఆదుకుంటాడు అదన్నమాట మన రేంజ్ అదే మన హీరోయిజం అర్థమైంది కదా బాగానే చెప్పారు అని గెట్నోళ్లు ఆడు పోసుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ లో సేరీ కిడ్నీలు అమ్ముకుంటాడంట అని అందరూ కూరుకుంటున్నారు ఆ చూడండి నేను ఎన్ని రకాలుగా చెప్పినా చెప్పినాతరంజీవి సినిమాల్లో వేరు ఇక్కడ కాదాప్లే దర్శకత్వం నీదో అరవిందో తెలియదు కానీ నచ్చటం లేదు మంచిదండి మేము పిలవగానే విచ్చేసి మా ప్రేక్షకులకు వినోదాన్ని పంచినందుకు మీ ఇద్దరికి మా ధన్యవాదాలు ఇప్పుడు బ్రేక్ బ్రేక్ తర్వాత మరో ఇద్దరు సినీ ప్రముఖులను కలుద్దాం